దాంట్లో కందలేరు ముంపు నిరుద్యోగులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించడం జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, గ్రామానికి ఒక 5 ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం నెలకొనడంతో 2012 45వ జీవో నెంబర్ 45ని రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ విడుదల చేయడం జరిగింది. వయస్సు పైపడి పోయి అర్హత కలిగి ఉంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి ఈవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ జీవో అమలయ్యే పరిస్థితులు వాస్తవ రూపంలో కనిపించడం లేదు. కొంత అవగాహన కలిగిన కలెక్టర్ శేషగిరి బాబు బదిలీ కావడం, కలెక్టరేట్లో అందరూ నూతన అధికారులు అయిన దానివల్ల అక్కడ ఆ సెక్షన్ చూసే వాళ్ళు కూడా 45 జీవో మీద అవగాహన లేని దానివల్ల అర్హులకు అన్యాయం జరుగుతూ ఉంది. అందులో జీవో నెంబర్ 45ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈరోజు తెలుగుదేశం అధికారులు మేము కోరడం జరిగింది. రెండోది, నెల్లూరు జిల్లాలో 1200 లష్కర్ పోస్టులు ఉన్నాయి, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, గ్రామాలు సర్వం కోల్పోయేసి ఉద్యోగాల కోసం చూస్తూ అచేతనంగా ఉన్న యొక్క నిరుద్యోగ యువతకు ప్రత్యేకించి కరోనా ఎఫెక్ట్ వల్ల మరో మనోవ్యధకు ఆర్థిక భారం పడి ఇబ్బందులు పడుతున్న వీరికి లష్కర్ ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టయితే కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది. 1200 లష్కర్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.